ప్రజల నాడిని పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు. ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల తరువాత జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అని రూట్ మ్యాప్ రెడీ చేసిన ఆయన ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 21న సోనియా నేతృత్వంలో జరిగే సమావేశం ఎజెండాపై కసరత్తు చేయనున్నారు. ఎన్డీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జాతీయ నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తూ బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడంలో బిజీగా గడిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ, వామపక్షాలు, సమాజ్వాదీ, బీఎస్పీ అధినాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటు ఆవశ్యకతను నొక్కిచెప్పారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఎలా వ్యవహరించాలనే అంశంపై వారితో సమాలోచనలు జరిపారు. ఆదివారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నాయకులు చర్చించారు. రాహుల్తో మీటింగ్ తర్వాత చంద్రబాబు లక్నో వెళ్లి అక్కడ బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ని కలిశారు. ఆ వెంటనే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరితో సమావేశమయ్యారు. యూపీఏ పక్షాలని కలిపి ఉంచడంతో పాటు తటస్థ పార్టీల్ని బీజేపీయేతర కూటమి గొడుక్కేందుకు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రాలు జరిపారు. ఆయన ఇక్కడికి వచ్చి మే పార్టీలందరూ ఎవరైతే ఇవాళ మోడీ గారి ప్రభుత్వం యొక్క ఓటమి కోరుకుంటున్నామో దేశం కోసమని ప్రజానీకం కోసం ఏదైతే మనం అందరం సెపరేట్ గా అనుకున్నాం, కలిసి అనుకున్నాం, దాన్ని ఏ విధంగా సాధించగలం వాటి గురించి చర్చలు, కొన్ని డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి అందరితోటి. అవన్నీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఫార్మల్ గా కూర్చుని వివిధ పార్టీల నాయకులతో మీటింగులు, భవిష్యత్ కార్యాచరణపై మంతనాల తర్వాత యూపీ అధినేత్రి సోనియాగాంధీతో చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ పార్టీల నాయకులతో చర్చల సారాంశాన్ని సోనియాకు చంద్రబాబు వివరించారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకు అనుకూలంగా రావడంపైన చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గతంలోనూ వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలొచ్చాయన్నారు. ఏపీలో టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు రేపు మరోసారి జాతీయ నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రచారం ముగిసిన తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలకు ప్రధాని వెళ్లడం ప్రచారం కోసమే అన్నారాయన. యాత్రల వీడియోలు పలువురు ఓటర్లని ప్రభావితం చేస్తాయన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తన లేఖలో ఆరోపించారు చంద్రబాబు.